ఆకాశం బ్లూ కలర్లో ఎందుకు కనిపిస్తుంది అని చెప్పేదానికంటే ముందు నేను ఆకాశం అంటే ఏమిటో ఒక క్లారిటీ ఇవ్వాలి. ఆకాశం అంటే నేలకి ఆనుకొని ఉన్న పై వాతావరణం అండ్ వాతావరణానికి పైగా ఉన్న స్థితిని, అంటే మనకి కనిపించే నక్షత్రాలు గ్రహాలు వీటన్నిటిని కలిపి ఆకాశం అంటాం. అంటే ఆకాశం అనేది నేలకి ఆనుకొనే ఉంది, నేలకి ఆనుకొని విశ్వంలో ఉన్న మనకి నక్షత్రాలు వీటన్నిటిని కలిపేసి మనం ఆకాశం అని అంటాం. ఆకాశానికంటూ ఏ రంగు ఉండదు. అదేంటి కిజీ, మనకి పైన కనిపిస్తున్న ఆకాశం మొత్తం బ్లూ కలర్లో ఉంది కదా, మరి రంగేది లేదంటావేంటి? సైన్స్ మనకి అదే చెప్పింది, ఆకాశానికంటూ ఒక రంగు ఉండదు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు నేలకి పైగా ఉన్న వాతావరణం మొత్తాన్ని మనం ఆకాశం అంటే, వాతావరణం మాత్రమే కాదు నక్షత్రాలు గ్రహాలు గెలాక్సీ ఉన్న ఇదంతా ఆకాశం అయితే. సో మన భూమి నుంచి పైకి చూస్తే ఆకాశం బ్లూ కలర్లో ఉంటుంది. చంద్రుడి మీద నుంచి మన భూమిని చూస్తే మన భూమి బ్లూ కలర్లో కనిపించి చుట్టూ మొత్తం బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. దీన్ని బట్టి చెప్పండి ఆకాశం ఇక్కడలో ఉన్నట్టు. మనం భూమి మీద నుంచి చూస్తున్నాం కాబట్టి ఆకాశం బ్లూ కలర్లో ఉన్నట్ట, లేదా చంద్రుని పై నుంచి చూస్తే బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కాబట్టి ఆకాశం బ్లాక్ కలర్లో ఉన్నట్ట? ఇదంతే కాదు, ఆకాశానికంటూ ఒక రంగు లేదు. మరి మనకి కనిపించే ఆ బ్లూ కలర్ ఏంటి? అండ్ అప్పుడప్పుడు సాయంత్రం ఉదయం టైంలలో ఆకాశం ఆరెంజ్ కలర్లో, ఎల్లో కలర్లో, రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది, దానికి కారణం ఏంటి అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. ఆకాశం ఇన్ని రంగులుగా కనిపించడానికి ముఖ్యమైన కారణాలు రెండు ఉన్నాయి. ఒకటి సూర్యుని యొక్క కాంతి, అయితే ఇంకొకటి భూమి యొక్క వాతావరణం. ఈ రెండింటి వల్ల మనకి ఆకాశం ఇన్ని రంగులలో కనిపిస్తూ ఉంటుంది. ఓకే, మనం ఇప్పుడు సూర్యుని దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సూర్యుని యొక్క కాంతి మన భూమిని రీచ్ అవ్వడానికి 150 మిలియన్ కిలోమీటర్స్ దూరం పడుతుంది. అంటే చాలా, అంటే చాలా దూరం. ఇలా మన భూమి దగ్గరికి వచ్చిన తరువాత మన భూమి యొక్క వాతావరణాన్ని దాటి మన భూమిని తాకాల్సి ఉంటుందన్నమాట. సో సూర్యుని యొక్క కాంతి మన భూమిని టచ్ చేయాలంటే ముందుగా మన భూమి యొక్క ఎటమాస్ఫియర్ని, అంటే భూమి యొక్క వాతావరణాన్ని టచ్ చేయాల్సి ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా వినేందుకు ప్రయత్నించండి, ఎందుకంటే ఇక్కడ చిన్నపాటి సైన్స్ క్లాస్ని చెప్పక తప్పట్లేదు. ఆఫ్ కోర్స్ సైన్స్ క్లాస్ని తీసుకురావాలంటే బోరింగ్గానే ఉంటుంది, బట్ ఈ టాపిక్కి ఆ సైన్స్ క్లాస్ లేకపోతే మీనింగే ఉండదు. సో ఇబ్బందిగా కాకపోయినా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం ప్రయత్నిస్తాను. సూర్యుని యొక్క కాంతి వైట్ కలర్లో ఉంటుంది. అయితే ఈ కాంతిలో గామా రేస్, ఎక్స్ రేస్, యూవీ రేస్, విజిబుల్ లైట్, ఇన్ఫ్రారెడ్ రేస్, మైక్రోవేవ్స్ అండ్ రేడియో వేవ్స్ ఉంటాయి. వీటిని సూర్యుడు ప్రసరింపజేస్తాడు, అంటే ఎమిట్ చేస్తాడు. ఇవన్నీ వచ్చి మన భూమి యొక్క వాతావరణాన్ని రీచ్ అవుతాయి, అంటే తాకుతాయి. ఇక్కడ నుంచి అసలు పాయింట్ స్టార్ట్ అవుతుంది. ప్రమాదకరమైన రేస్ ఏవైతే ఉన్నావో, అంటే గామా రేస్, యూవీ రేస్, ఇవి భూమి యొక్క వాతావరణం లోపలికి రాకుండానే ఆగిపోతాయి. ఓజోన్ లేయర్ దగ్గర ఇవి ఆగిపోతాయి. సో మ్యాక్సిమం గామా రేస్, యూవీ రేస్, ఎక్సెస్ భూమి లోపలికి ఎంటర్ అవ్వవు. ఇక మిగిలి ఉన్న ఇన్ఫ్రారెడ్ రేస్, మైక్రోవేవ్స్, రేడియో వేవ్స్ ఇవి భూమి లోపలికి వాతావరణాన్ని దాటి వచ్చినప్పటికీ మన కంటికి ఇవి కనిపించవు. సో మన కంటికి కనిపించే లైట్ ఏంటంటే విజిబుల్ లైట్. ఇది భూమి యొక్క వాతావరణాన్ని రీచ్ అయి లోపలికి రావడం జరుగుతుంది. అమ్మయ్య, ఎట్టకేలకు భూమి యొక్క వాతావరణంలోనికి విజిబుల్ లైట్ ఎంటర్ అయింది. అయితే ఈ విజిబుల్ లైట్ వైట్ కలర్లోనే ఉంటుంది, కానీ ఇందులో 7 రంగులు ఉంటాయన్నమాట, అంటే 7 కలర్స్ ఉంటాయి. అవి వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్. ప్రతి ఒక్క కలర్కి ఆ లైట్కి తగ్గట్టుగా ఫ్రీక్వెన్సీ అండ్ వేవ్ లెంత్ ఉంటుంది. మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే లైట్ అనేది తరంగాల రూపంలో ప్రసరిస్తుంది, అంటే వేవ్స్ రూపంలో ఎమిట్ అవుతుంది అన్నమాట. మీరు ఈ ఇమేజ్ని ఒకసారి చూడండి, వైలెట్, ఇండిగో, బ్లూ కలర్కి
చాలా తక్కువ వేవ్లెంత్ ఉంది, కానీ రెడ్ కలర్ చూడండి వేవ్లెంత్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్లెంత్స్ ఉన్న ఈ లైట్ భూమి యొక్క వాతావరణంలోనికి ఎంటర్ అయింది. మరి మీకు ఇది కూడా చెప్పాలి కదా, భూమి యొక్క వాతావరణంలో ఏమేమి ఉంటాయో అని. మన భూమి యొక్క వాతావరణంలో గ్యాసెస్ ఉంటాయి, లైక్ నైట్రోజన్ 78% ఉంటుంది, ఆక్సిజన్ 21% ఉంటుంది, అలాగే ఆర్గాన్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ మిగతా ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. అలాగే మన భూమి యొక్క వాతావరణంలో డస్ట్ పార్టికల్స్ అంటే ధూళి కణాలు ఉంటాయి, అండ్ వాటర్ వేపర్ నీటి ఆవిరి, వాటర్ డ్రాప్లెట్స్ నీటి బిందువులు, ఇవన్నీ మన భూమి యొక్క వాతావరణంలో ఉంటాయన్నమాట. ఎప్పుడైతే సన్లైట్ అనేది ఈ గ్యాసెస్ మీద, ఈ వాటర్ వేపర్ మీద పడుతుందో లైట్ అనేది స్కాటరింగ్ అవుతుందన్నమాట. అంటే ఎగ్జాంపుల్కి ఇప్పుడు గ్యాస్ మాలిక్యూల్స్లో నైట్రోజన్ తీసుకొని, నైట్రోజన్ మాలిక్యూల్ ఒక దాన్ని తీసుకొని లైట్ అనేది ఆ మాలిక్యూల్ మీద పడగానే ఆ మాలిక్యూల్ లైట్ని అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట. అబ్జర్వ్ చేసుకొని ఆ లైట్ని స్కాటరింగ్ చేస్తుంది, అంటే వికీర్ణం చేస్తుంది, అంటే చెల్లా చెదురుగా ఆ లైట్ని అటు ఇటు స్ప్రెడ్ చేసేస్తుందన్నమాట. ఏ కలర్కి అయితే తక్కువ వేవ్లెంత్ ఉంటుందో ఆ కలర్ అనేది ఎక్కువగా స్కాటరింగ్ అవుతూ ఉంటుందన్నమాట. సో మనకు తెలిసిన ప్రకారం తక్కువ వేవ్లెంత్ ఉన్నది బ్లూ కలర్కి, ఇండిగో కలర్కి అండ్ వైలెట్ కలర్కి. సో ఈ మూడు కలర్లు ఆ మాలిక్యుల్ మీద పడగానే ఎక్కువగా స్కాటర్ అవుతాయి. కానీ రెడ్ కలర్, గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్ ఏవైతే ఉన్నావో ఇవి కొంచెం తక్కువగా స్కాటర్ అవుతాయి. ఇంకా చివరిలో ఉన్న రెడ్ కలర్ అనేది ఇంకొంచెం తక్కువగా స్కాటరింగ్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా వాతావరణంలో ఉన్న అన్ని మాలిక్యూల్స్ మీద లైట్ అనేది పడి స్కాటరింగ్ అవ్వటం వల్ల, ఆ స్కాటరింగ్ అయినప్పుడు ఎక్కువగా బ్లూ లైట్ రిలీజ్ అవ్వటం వల్ల, అంటే బ్లూ లైట్ అనేది ఎక్కువగా స్కాటరింగ్ అవ్వటం వల్ల మనకి స్కై అనేది బ్లూ కలర్లో కనిపిస్తుంది అన్నమాట. మరి వేవ్లెంత్ ప్రకారం చూసుకున్నట్టయితే బ్లూ కలర్ కంటే వైలెట్ కలర్ యొక్క వేవ్లెంత్ అనేది చాలా తక్కువగా ఉంది. మరి ఆకాశం వైలెట్ కలర్లో ఎందుకు లేదు అనే ప్రశ్న కూడా మనకి రావచ్చు. ఇక్కడ మీరు ఈ ఇమేజ్ను ఒకసారి చూడండి. సూర్యుడి నుంచి వచ్చే కాంతిలో బ్లూ కలర్కి ఉన్న ఇంటెన్సిటీ వైలెట్ కలర్కి లేదు. సో వైలెట్ కలర్ అనేది స్కాటరింగ్ అయినప్పటికీ ఇంటెన్సిటీ, దాని యొక్క తీవ్రత తక్కువగా ఉండటం వల్ల దాని యొక్క ప్రభావాన్ని చూపించలేకపోయింది. బ్లూ కలర్ యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి స్కై అనేది మనకి బ్లూ కలర్లో కనిపిస్తుంది అన్నమాట. మరి క్లౌడ్స్ మీద కూడా సన్లైట్ అనేది పడుతుంది కదా, మరి క్లౌడ్స్ ఎందుకు వైట్ కలర్లో ఉన్నాయి, బ్లూ కలర్లో ఎందుకు లేవు అంటే వాటర్ డ్రాప్లెట్స్ యొక్క సైజు లైట్ యొక్క వేవ్ లెంత్ కంటే చాలా పెద్దగా ఉంటుంది. సో ఈ లైట్ అనేది వాటర్ డ్రాప్లెట్స్ మీదకి ఎంటర్ అవ్వగానే సేమ్ ఎలా ఎంటర్ అయిందో అలాగే బయటికి వచ్చేస్తుంది. చాలా తక్కువలో తక్కువగా ఈ వాటర్ డ్రాప్లెట్స్ అనేవి స్కాటర్ అవుతాయి. సో లైట్ అనేది ఎలా ఎంటర్ అయిందో అంటే వైట్ కలర్లోనే ఎంటర్ అయింది అండ్ వైట్ కలర్లోనే బయటకు వచ్చింది. అందుకోసమే మేఘాలు కూడా వైట్ కలర్లోనే ఉన్నాయన్నమాట. ఇక మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలలో స్కై అనేది ఎల్లోగా, ఆరెంజ్ కలర్లో, రెడ్ కలర్లో ఎందుకు కనిపిస్తుందో అనే విషయాన్ని కూడా చెప్పాలి. ఇంతకుముందు చెప్పినట్టు వైలెట్ కలర్కి తక్కువ వేవ్ లెంత్ ఉన్నప్పటికీ సన్లైట్లో దీని ఇంటెన్సిటీ అంటే దీని యొక్క తీవ్రత తక్కువగా ఉండటం వల్ల స్కాటరింగ్ అనేది ఎక్కువగా అయినప్పటికీ ఎక్కువ దూరం వెళ్ళలేకపోయింది. సో బ్లూ కలర్ ఇంటెన్సిటీ దీనికంటే ఎక్కువగా ఉండటం వల్ల ఆకాశం బ్లూ కలర్లో కనిపించింది. సేమ్ ఇలానే మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో మనం ఉంటున్న ప్లేస్కి సూర్యునికి డిస్టెన్స్ పెరగటం వల్ల వాతావరణంలో లైట్ ఎక్కువ మాలిక్యూల్స్ని దాటి రావాల్సి వస్తుంది. సో అన్ని కలర్స్ ఎక్కడో ఒక దగ్గర ఎండ్ అయిపోతాయి. ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఇంటెన్సిటీ ఎక్కువగా ఉండటం వల్ల తక్కువ స్కాటరింగ్ అయినప్పటికీ ఈ కలర్స్కి పోటీగా మిగతా కలర్స్ రాలేదు కాబట్టి ఆకాశం మనకి ఆరెంజ్, ఎల్లో, రెడ్ కలర్స్లో కనిపిస్తూ ఉంటుందన్నమాట. సముద్రం కూడా బ్లూ కలర్లో ఉండటానికి కారణం ఇదే. లైట్ అనేది వాటర్ని టచ్ అయిన తర్వాత తక్కువ వేవ్లెంత్ ఉన్న ఈ బ్లూ కలర్ అనేది ఎక్కువగా స్కాటర్ అవుతుంది. ఆ తర్వాత లైట్ అనేది నీటి లోపలికి వెళ్ళే కొద్దీ
ఎక్కువ దూరం వెళ్ళలేక లైట్ అనేది ఆగిపోతుంది. సో ఆ తర్వాత నుంచి సముద్రం మనకి చీకటిగా కనిపించడం ప్రారంభమవుతుంది. ఈ విశ్వం అనేది ఎన్నో రకాల గ్యాసెస్ మాలిక్యూల్స్ వలన అండ్ కాంతి వలన ఎంతో అందంగా కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మోస్ట్లీ డబుల్ థ్యాంక్స్ ఫర్ మీ ఓపికకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మోస్ట్లీ అందరూ అడిగినట్టే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈజ్ క్విజీ సైనింగ్ ఆఫ్. బాయ్.